అంటే ఎలాంటి స్టోరీస్ మిమ్మల్ని ఎక్సైట్ చేస్తాయి ఇన్ జనరలీ? ఏదైనా అండి చాలా ఇంటెన్స్గా ఉండాలి. కాకపోతే ఇప్పుడు నాకేంటంటే ఆడియన్స్కి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ఉంటుందన్నమాట. ఇప్పుడు జాతిరత్నాలతో అవుట్ అండ్ అవుట్ లాఫ్టర్ అనేది ఇద్దాం అనుకున్నాము. జాతిరత్నాల సినిమా పర్పసే అది. సో అది ఇచ్చినాము, ఆల్మోస్ట్ క్లియర్ అయింది అనుకుంటున్నాం నేను. అదే నేను ఒక కామెడీ సారీ ఒక డ్రామా సినిమా రాసిన అనుకోండి, డ్రామా సినిమా రాసి ఆల్మోస్ట్ ఇక ఇప్పుడు కామెడీతో ఎంత నవ్వించినో ఆల్మోస్ట్ డ్రామాతో కూడా ఆడియన్స్ని అంతా ఎమోషనల్గా చేయాలనేది, అట్లా అంత ఇంటెన్స్ కథలు రాయాలని నాకు ఉంటుంది అన్నమాట. రాస్తున్న ఆల్రెడీ ఒక డ్రామా కంప్లీట్గా, సో చూడాలి అది ఎట్లా వస్తుంది అనేది. యా, కమింగ్ టు జాతిరత్నాలు, మీ ఇంటర్వ్యూ చేయడానికి ముందు నేను అనుకున్న సినిమా చూసే చేయాలి, సినిమా చూడకపోతే ఇన్డెప్త్ నేను అడగలేనేమో అనిపించింది. టు బి ఫ్రాంక్, చూసిన వాళ్ళందరూ కూడా చాలా నవ్వుకున్నాం, రిలాక్స్ అయ్యాం, చూడు అని చెప్పారు. సో మీ ఇంటర్వ్యూ మీతో మాట్లాడే ముందు రోజే చూసాను, మూవీ చూసాను. ఇన్ డీటెయిల్గా వెళ్తాను సార్. చెప్పండి. యా, హాల్లో కూర్చున్నప్పటి నుంచి ఇంటర్వెల్ అయ్యేంత వరకు అలా గడిచిపోయింది. సరదాగా నవ్వుకుంటూ సరదాగా వెళ్ళిపోయింది అంతా, మొత్తం అంతా. మేబీ ఇంతకుముందు మన లైఫ్లో జరిగిన కావచ్చు, మనం ఫ్రెండ్స్తో చూసినవి కావచ్చు, మనం చదువుకునేటప్పుడు మన ఊళ్ళో అలర్చరిగా తిరిగే బ్యాచ్ కావచ్చు, అలా వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు చెప్పింది నాకు అర్థమైంది, కంటెంట్ ఏంటంటే నవ్వించడానికే అని మీరు పెట్టుకున్నారని, నేను కాదని అంటలేదు. బట్ ఈ సినిమా మీరు రాసుకునేటప్పుడు మీ మనసులో ఏముంటుంది? యాక్చువల్లీ ఒక నవ్వించాలనే కాన్సెప్ట్ సరే, ఆల్ ఓవర్గా మూవీలో మీరు ఏం చూపించాలనుకున్నారు? యాక్చువల్గా మేము ఈ మూవీ తీసిన ఉద్దేశమే చాలా డమ్ ఒక డమ్ వరల్డ్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం అనమాట, ఒక ఆహ్లాదకరమైన ప్రపంచాన్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాము. సో మెసేజ్ పరంగా ఏం లేదండి. ఇప్పుడు నాగశ్విన్ కూడా ఏదైనా సినిమా ప్రొడ్యూస్ చేయాలంటే దీంట్లో ఏం వాల్యూ ఇస్తున్నాం ఆడియన్స్కి అనేది ఆలోచించడం అనమాట. సో మేము ఆలోచించింది ఏంటంటే ఒక ప్యూర్ అంటే ఒక ఇన్నోసెన్స్ని హైలైట్ చేద్దాం అనుకున్నాం అనమాట. సో తెలిసో తెలియకనే ఆడియన్స్ లోపలికి ఒక ఇన్నోసెన్స్ కానీ, మీరు ఈవెన్ లవ్ ట్రాక్ చూసినా కానీ, సో నాకేంటంటే ఒక సీరియస్నెస్ అనేది తీసేయబుద్ధి అవుతుంది. నాకు సీరియస్నెస్ అనేది ఒక డిసీజ్ లాగా అనిపిస్తుంది అనమాట, మనుషుల్లో సీరియస్నెస్ కావచ్చు. సో ప్రతిదాన్ని చాలా సిల్లీగా చేసి, ప్రతిదాన్ని చాలా కామెడీగా చేసి చేద్దామనేది మా ఉద్దేశం అంతే. ఆ సినిమా వరకు? ఎస్, అంతే అండి, ఈ సినిమా వరకు. యా, ఓకే. అంటే నాగార్జున గారు మహానటి తీసిన తర్వాత, ఆయన డైరెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆయన ఈ మూవీలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని అంటే దేర్ మస్ట్ బి ఏ సంథింగ్ ఇస్ దేర్ అనేది మేమందరం అనుకున్నాం యాక్చువల్లీ. కానీ టు బి ఫ్రాంక్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సెకండ్ హాఫ్ అన్నా ఏదైనా స్టోరీ స్టార్ట్ అవుతుందేమో అనుకున్నాను. సెకండ్ హాఫ్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకో హాఫ్ అన్ అవర్ అయిపోయింది, అయిపోతుంది, ఏం లేదేంటి అసలు కంటెంట్, వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు, ఇది నేను అడుగుదాం అనుకున్నాను ఫస్ట్ మిమ్మల్ని. ఓకే, ఓకే. యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ అంటే సార్, సినిమా అంతా కూడా జస్ట్ ఏమీ లేకుండా అలా నవ్వుకుని వచ్చేసే టైప్ అనే అనుకున్నాను, అనుకునే తీసారా? అనుకునే తీసామండి. ఒక అంటే చాలా చాప్లిన్ స్టైల్లో అవుట్ అండ్ అవుట్ ఫన్ జోన్లోనే తీద్దాం అనుకున్నాం మేము, అది అనుకున్నట్టే వచ్చేసింది. నాగేశ్వరి గారు ఒప్పుకున్నారా మీరు చెప్పినప్పుడు ఆల్ ఓవర్గా? ఏమైనా మార్పులు చేర్పులు ఏమీ చెప్పలేదా ఇందులో? లేదండి, మా ఉద్దేశమే అది క్లీన్గా ఒక ఒక స్టోరీ కానీ, అంటే ఈ జానర్ సినిమాకి ఏంటంటే ఆడియన్స్కి ఒక స్టోరీ ఇచ్చినా కానీ వాళ్ళ అంటే వాళ్ళ బ్రెయిన్కి ఒక బరువు లాంటిది ఇవ్వద్దు అనుకున్నాం. క్లియర్గా ఒక క్లియర్గా స్టోరీ చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు వాళ్ళ ఎంత లైట్ హార్టెడ్గా చెప్తే, ఎంత లైట్ వేలో చెప్తే అంత హ్యాపీగా అనుకొని మేము అట్లా రాసుకుంటూ వెళ్ళిపోయినాం అనమాట. యా, అంటే ఇప్పుడు కథ అనేది ఇప్పుడు ముగ్గురు డమ్ ఫెలోస్ ఒక సీరియస్ క్రైమ్ లేకుంటే ఎట్లా బయటపడతారు అనేది చిన్న లైన్, దాన్ని అనుకుని మేము చేసుకుంటూ వచ్చినాం అంతే. ఓకే. యా, రైట్. ఇప్పుడు అలా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ వరకు కూడా వాళ్ళ ఇన్నోసెన్స్ని, వాళ్ళ అమాయకత్వాన్ని, ఒక సిటీకి వచ్చి అక్కడ అదంతా మీరు చూపించారు అందులో. ఈ చిట్టి అన్న అమ్మాయి క్యారెక్టర్కి, హీరోకి మీరు ఎక్కడ కనెక్ట్ చేశారు అని అంటే, వాళ్ళ మదర్ తన్ని చిట్టి అని పిలుస్తుంది. సో మళ్ళీ తర్వాత వీడే పిలిచాడు, హీరోనే పిలిచాడు అని అక్కడ ఎమోషనల్గా కనెక్ట్ చేశారు. కానీ దానికంట ముందు మీరు ఒక సీన్లో ఒక టిఫిన్ సెంటర్ దగ్గర వీళ్ళిద్దరూ చేస్తుంటే వాళ్ళ ఫాదర్ ఏ చిట్టి చిట్టి అని పిలుస్తుంటాడు. సో ఇక్కడ మరి లాజిక్ మిస్ అయింది కదా యాక్చువల్లీ. యాక్చువల్గా చిట్టి అని పిలుస్తాడు, బట్ దానికంటే ముందే మన నవీన్ చిట్టి అని పిలుస్తాడు అమ్మాయిని.
చిట్టి అని పిలుస్తాడు, తర్వాత ఈ అమ్మాయిని చిట్టి చట్టి అని పిలుస్తాడు. తర్వాత రియాక్షన్ వేయలేదు యాక్చువల్గా. అది ఒక సీన్ ఉండింది, బట్ అది ఎడిటింగ్లో లేచిపోయింది అనమాట. మీరు అన్నది కరెక్టే, యాక్చువల్గా ఒక సీన్ ఉండాలి, బట్ అప్పటికే లెంత్ ఎక్కువైతుందని సీన్ కట్ చేసినాము. ఓకే. మా మ్యూజిక్ డైరెక్టర్ కూడా అన్నాడు సేమ్, దీనికి ఒక సీన్ పెడదాము ఎందుకు తీసేసారని. మంచి ఎస్ అదే. ఓకే. తర్వాత వీళ్ళు వెళ్ళేటప్పుడు ఒక కారు, వచ్చేటప్పుడు ఒక కారు, అది చాలా క్లియర్గా మనకు కనపడుతుంది. సో హైదరాబాద్కి వచ్చేటప్పుడు, హైదరాబాద్కి వాళ్ళు ఎల్లో కలర్ కార్లో వస్తారు, వచ్చేటప్పుడు వాళ్ళు ఆ కారులోనే తిరుగుతూ ఉంటారు. బట్ కోర్టుకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వీళ్ళు ఆ క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యే సిచ్యువేషన్స్ అప్పుడు అక్కడ ఒకటి కార్ ఒకటి, అదొకటి అంటే నేనే కాదు, నాకు ఫోన్ చేసిన వాళ్ళు కూడా ఇందులో నువ్వేం పాయింట్స్ గుర్తించావు అనేది చెప్పినప్పుడు ఇది కూడా ఒక డిస్కషన్కి వచ్చింది. అదొకటి. తర్వాత అంటే నేననేది ఏంటంటే మీరు నవ్వించాలనుకున్నారు, సూపర్బ్ ఐడియా, కానీ బ్రహ్మానందం గారు లాంటి క్యారెక్టర్ని లేదా ఒక పెద్ద పొలిటికల్ లీడర్ని, వాళ్ళకి చాలా బిల్డప్ ఇచ్చారు ఆ పొలిటికల్ లీడర్ కానీ వాళ్ళకి కానీ, బ్రహ్మానందాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నారా మీరు ఒక మాటలో చెప్పాలంటే? అసలు ఆయన కోర్టులో ఉండి జస్ట్ ఆయన బ్రహ్మానందం గారు అంటే సూపర్ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఫస్ట్ ఆయన ఆన్ స్క్రీన్ మీదకి రాగానే అందరూ నవ్వుతారు, అరే వచ్చారా నాయన ఆయన అని నవ్వుతారు. అలాంటి ఆయనకి జస్ట్ ఒక సింపుల్ డైలాగ్లో అయితే మీరే చేసేసుకోండి రా, మీరే బాధ్య చేసుకోండి, మనం ఎందుకు అనేది తప్ప ఇక అంటే బ్రహ్మానందం గారు లాంటి కమెడియన్ని ఇందులో సరిగా యూటిలైజ్ చేయలేదేమో అనేది సినిమా విశ్లేషకుల అలాంటి వాళ్ళకి మీరేం సమాధానం చెప్పండి? స్టార్టింగ్ జడ్జ్ క్యారెక్టర్ బ్రహ్మానందం గారు కాదు, అసలు నేను ఎవరిని అనుకోలే. స్వప్న గారు సడన్గా ఫోన్ చేసి జడ్జ్ క్యారెక్టర్కి బ్రహ్మానందం గారిని వాడదామా అంటే అప్పటికప్పుడు రాసింది అనమాట అది. ఓకే. సో ముందే బ్రహ్మానందం గారు అనుకొని రాసింది కాదనమాట అది. సో అప్పటికప్పుడు బ్రహ్మానందం గారు అనుకుంటే మీకు బ్రహ్మానందం గారు హీరోకంటూ మళ్ళీ సెపరేట్ ట్రాక్ వేయాల్సి వచ్చింది. సెపరేట్ ట్రాక్ ఏం వేయలేదు, స్పాట్లో దాన్ని అంటే కథ డిస్టర్బ్ కాకుండా రాసింది అనమాట అది. ఓకే. ఓకే. ఇంకొక విషయం సార్ ఏంటంటే, ఇప్పుడు మీరు కోర్టుని బేస్ చేసుకుంటూ జ్యుడిషియల్ని బేస్ చేసుకుంటూ కొంత సినిమా నడిచింది. సో అలాంటప్పుడు మనం దాని మీద కొంత రీసెర్చ్ చేసి చేసి ఉండుంటే మనం ప్రాపర్ మెసేజ్ ఇచ్చి ఉండేవాళ్ళం కదా అని అనిపించింది. ఒకటి ఎక్కడనంటే శిక్ష పడకుండా వాళ్ళకి ఆ డ్రెస్ ఇవ్వరు, శిక్ష పడకుండా వాళ్ళకి ఆ ప్లేట్ మీద బోర్డ్ పట్టుకొని వాళ్ళ పేరు అది డీటెయిల్స్ చెప్పరు. సో వాళ్ళకి అందులో శిక్ష పడలేదు, కానీ మీరు అది తీశారు. సో దాన్ని మీరు ఎలా జస్టిఫై చేస్తారు అని అంటే, అంటే ఇది ఓన్లీ విమర్శకుల కోసమే, వాళ్ళకి సమాధానం చెప్పడం కోసం? అంటే ఇది ఒకటి ఏంటంటే, టు బి ఫ్రాంక్ సినిమా రిలీజ్కి ముందు ఎవరికి అంటే మాకు కూడా సరిగ్గా తెలియదు అనమాట. సో నాకు నేను రీసెర్చ్లో నాకు తెలిసింది మొత్తం, అప్పుడు యూనిఫామ్ ఇవ్వరని జైల్లో ఇవ్వరని. బట్ నాకేంటంటే ఒక సాంగ్ కావాలి అక్కడ, చెంచల్ కూడా జైల్ సాంగ్. సో దానికోసం వేసిన అంతే. సో నేను చెప్పినా కదండి, లాజిక్స్ ఏం పట్టించుకోలేను అసలు ఈ సినిమాకి. రైట్. యా అంటే యాజ్ లాంగ్ యాజ్ పీపుల్ హర్ట్ కానంత వరకు ఎంత హ్యూమర్ చేసినా నాకు ప్రాబ్లం లేదనమాట. సో ఈ లాజిక్స్ అని నేను పట్టించుకోను అసలు. ఓకే. అంటే పీపుల్ పర్టికులర్గా బాడీ షేమింగ్ కావచ్చు, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే నాకు ప్రాబ్లం తప్పితే ఈ లాజిక్స్, ఇప్పుడు మీ సినిమా క్రిటిక్స్ అనుకునే లాజిక్స్, వీళ్ళు అనుకునే లాజిక్స్ కానీ ఇవి అసలు నేను కేర్ చేయను అనమాట. ఓకే. యా